సో మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే లైఫ్లో ఒకటి నేను చెప్తాను, ఎంత సంపాదించినా ఏది తీసుకెళ్ళరు, ఒక మంచితనమే మీరు తీసుకెళ్తారు. మీకు కూడా మీరు బతికిన బతుక్కి మీరు పుట్టిన దానికి ఒక అర్థం అన్నది ఉండాలి. మనం మంచి చేసామా, ప్రజలకి 10 మందికి ఉపయోగపడ్డామా అన్నది మీరు మెయిన్ మైండ్లో పెట్టుకోవాలి. నేను ఇన్ని కోట్లు సంపాదించాలంటే కోట్లు ఏమీ రాదు మీతో. ఎంత ఎంతమందికి మీరు ఉపయోగపడ్డారు, ఎంతమందిని మీరు ఆదుకోగలిగారు, ఇదే మీకు మీ బ్యాంక్ బ్యాలెన్స్. కరోనా వచ్చింది, డబ్బున్న వాళ్ళు ఎంతోమంది చనిపోయారు, ఆఖరికి వాళ్ళ శవాన్ని టచ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. ఆ డబ్బు కాపాడిందా? కాదు, కాపాడలే. అందుకే ఏది మీరు బతికినంత వరకు మంచి చేయండి, 10 మందికి ఉపయోగపడండి, మీకు తోచింది చేయండి, మీకు తోచిన హెల్ప్ చేయండి, అదే మీకు శ్రీరామ రక్ష నేను చెప్పదలుచుకుంది. రైట్. మీ అసలు పేరు శాంతి, మీ పిన్ని గారి నుంచి అంటే మీకు వస్తున్న సక్సెస్, అండ్ తన పేరు కూడా విజయలక్ష్మి, అయితే విజయ లలిత. లలిత, ఓకే. ఏంటి స్టోరీ ఏంటి? యాక్చువల్గా నా పేరు శాంతి, ఒరిజినల్ పేరు, పుట్టుకతో మా అమ్మ ఆవిడ పెట్టిన పేరు. సో సినిమాకి వచ్చేటప్పుడు ఫస్ట్ పిక్చర్కి ఆ వి అన్నది మా ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది, వరలక్ష్మి, విజయ, విజయ లలిత. సో మా మదర్ ఏమనుకున్నారంటే విజయ్ అని కూడా యాడ్ చేద్దామని మా మదర్ ఆవిడ యాడ్ చేసింది, ఓకే, విజయశాంతి అని. తర్వాత తెలిసి వచ్చింది అది నార్త్ వాళ్ళకి ఒక దేవుడు అంట పేరు, ఓకే, ఆయన నాకు తెలీదు. సో ఆ పేరు పెట్టడం జరిగింది, బాగా కలిసి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. విజయశాంతి అనేది మీ సక్సెస్ కి సీక్రెట్ అని అనుకోవచ్చు. విజయం ఉంది కదా, అంటే ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా విజయశాంతి అనే. ఫస్ట్ పిక్చర్ లో ఎంటర్ అవ్వక ముందే మా మదర్ పెట్టింది విజయశాంతి, విజయ, విజయశాంతి. ఓకే, శాంతికి విజయ నాకు యాడ్ చేసింది. విచిత్రంగా ఉంటుంది పేరు, అదొక పేరు ఇదొక పేరు రెండు కల్పిస్తుంది మా మదర్. రైట్. వరంగల్ లో పుట్టి మద్రాస్ కి వెళ్ళి అక్కడ కొంతకాలం లైఫ్ అంతా జర్నీ చేసి సినిమాల్లో అనేక లాంగ్వేజెస్లో మీరు పడిన ఇబ్బందులు మామూలువి కాదు, ఏం చెప్తారు? ఏముంది, నిజాం పరిపాలన, నిజాం అరాచకం, రజాకారుల దగ్గర నుంచి, పెద్ద ఫ్యామిలీ మాది. సో ఆస్తి మొత్తం వదిలేళ్ళిపోయాం. సో మళ్ళీ మా 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నై కదమ్మా, సో చెన్నై వెళ్ళి బతకాలి కదా, ఇంత పెద్ద ఫ్యామిలీ, సిస్టర్స్, బ్రదర్స్ 36 మంది ఉంటారు మా ఫ్యామిలీలో, చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. సో మరి అలా ఉన్నప్పుడు తాతగారు అప్పుడు తీసుకెళ్లిపోయి ఇక్కడ ఆస్తంతా అలా వదిలేస్తారు మా తాతగారు. కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి మాకు, అన్ని ఇళ్ళు. ఎక్కడ మేడం? వరంగల్. ఎటు నగరం, రామనగూడు. ఓహో, అక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ దాటితే ఛత్తీస్గఢ్. సో మంచి పరిచయాలు ఉంటాయి మీ ఫ్యామిలీ అన్నలతో? ఉంటారు, అందరూ ఉంటారు. మా మదర్, ఓకే, ఫ్రెండ్స్ అందరు చాలా మంది. లాస్ట్ టైం నేను తల్లి తెలంగాణ అప్పుడు వెళ్ళి మా ఊర్లో అందరికి బట్టలు పెట్టి మళ్ళీ చూసి, బట్ తర్వాత కుదరలేదు ఈ ఉద్యమాలు వల్ల, అసలు కుదరలేదు. నా తల్లి తెలంగాణ పార్టీ అప్పుడు బాగా వెళ్ళాను నేను. దాని తర్వాత ఇక్కడ ఈ గోవాలో సరిపోయింది మాకు. సో మద్రాస్కి మొత్తం వెళ్ళి అక్కడ స్థిరపడి, సో మళ్ళీ 0 పాయింట్ నుంచి మొదలు పెట్టి అందరూ ఇంకా మా ఫ్యామిలీ పిన్న వాళ్ళు సినిమాల్లోకి ఆవిడ రావడం, దాని తర్వాత ఎప్పుడో నేను పుట్టడం, మళ్ళీ అక్కడి నుంచి నా సినిమాల్లో నేను హీరోయిన్ అవ్వడం, అలా 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 ట్రావెలింగ్ జరిగి వెళ్ళింది లైఫ్. ఓకే మేడం, ఎక్కువగా సినిమాలు చేశారు అండ్ అనేక లాంగ్వేజెస్తో మీకు టచ్ ఉంది. టాలీవుడ్, కాలీవుడ్ ఇట్లా చూస్తున్నప్పుడు వ్యత్యాసం ఎట్లా కనిపిస్తూ ఉంటుంది? అంటే మన సినిమా రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్, ఉమెన్ హీరో? లేదు లేదు, అన్ని అన్ని చోట్ల రెస్పెక్ట్ ఉందమ్మా. అది నార్త్ సినిమాలు చేసిన, హిందీ సినిమాలు చేసినప్పుడు కూడా రెస్పెక్ట్ అన్నది భాగిస్తారు మహిళలకి. అండ్ అన్నీ దీంట్లో ఉంటుంది, ఎక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ కొంత పోజులు కొడతారు కానీ, బట్ ఓవరాల్గా బాగానే ఉంటుంది. మీకు వచ్చినంత క్యారెక్టర్ ఎలివేషన్స్ అంటే సినిమాల్లో ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంత స్కోప్. లేడీ ఓరియంటెడ్ అంటే ఇంకా విజయశాంతికి మించి టాలీవుడ్లో ఎవరు లేరు. ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు కూడా అలాంటి ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడా ఎవరు చేసిన దాఖలాలు కనిపించట్లేదు. ఈ రోజుకి కూడా క్యారెక్టరైజేషన్స్లో హీరోయిన్స్కి వస్తున్న పాత్రలు జస్ట్ అందం, అభినయం, డాన్సెస్ వీటికే పరిమితం అయిపోతున్నాయా అంటే ఏం చెప్తారు మేడం? ట్రెండ్ మారింది, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎందుకు పాపం వాళ్ళకి రావట్లే? అప్పుడు డైరెక్టర్లు అంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి బాగా స్కోప్ ఇచ్చేవారు, అంత మంచి సబ్జెక్టులు, క్యారెక్టర్లు ఉండేది. దాంట్లో కూడా నాకు ఎక్కువ కుదిరింది. ఐ థింక్ ఐ చాలా లక్కీ అనుకుంటా నేను.
దాని తర్వాత డైరెక్టర్లు అంతా ప్యాటర్న్ మారింది, సబ్జెక్టులు స్టైల్ మారింది. రేర్ అనుకుంటా ఎక్కడన్నా అలా రావడం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అనుకుంటున్నాను. బట్ ఎందుకో వాటి మీద తక్కువ ఉంది ఇప్పుడు ప్రయారిటీ. మరి ఎందుకో ఎలా చూస్తూ ఉన్నారు పాన్ ఇండియా లెవెల్లో ఆస్కార్ బరిలోకి మన సినిమాలు, మన పాటలు, మన గ్రామీణ వాతావరణం వెళ్ళటం, తెలుగు నేటివిటీని అంతెత్తులో మనం చూస్తూ ఉన్నాము. మీ ఫీలింగ్? గొప్ప విషయం, ప్రపంచం అంతా చూస్తుందంటే ఆ స్థాయికి తెలుగు సినిమాలు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. సో నిజంగా ఆనందపడాలి ఆ స్థాయికి అనేది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఆ స్థాయికి వెళ్ళిందంటే మన వాళ్ళు గట్టివాళ్లే, బాగానే అదృష్టవంతులు. రైట్ మేడం, 43 ఇయర్స్ ఫిలిం జర్నీ, 25 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ కెరియర్లో మీ రోల్ మోడల్, మీ ఫేవరెట్ పర్సన్స్ ఎవరు అంటే విజయశాంతి గారికి ఆన్సర్ ఏంటి? అటు సినిమా, ఇటు పాలిటిక్స్. సినిమా అంటే అప్పుడు రామారావు గారు హీరోగా, సావిత్రి గారు, అన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. సో బాగా నచ్చేది నాకు. అంటే అందరూ హీరోలకు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందమ్మా, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ. నాగేశ్వరరావు గారికి ఉండొచ్చు ఒక టాలెంట్, రామారావు గారికి, ఎస్వి రంగారావు ఫేవరెట్. అప్పుడు సినిమాలన్నీ నాకు బాగా ఇష్టం. నాకు సావిత్రి గారు అంటే ఇష్టం, నాకు రామారావు గారు అంటే ఇష్టం, ఎస్వి రంగారావు గారు ఇష్టం. అండ్ ఆల్మోస్ట్ అందరు హీరోయిన్ నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కదా బాగుంటుంది. ఇప్పుడున్న హీరోస్లో? ఇప్పుడు హీరోస్లో అందరూ బాగానే చేస్తారు. బాబు మహేష్ బాబు బాగుంటుంది, అండ్ బన్నీ, చరణ్ అందరూ ఎవరి కాళ్ళు బాగా కాదు, అందరూ బాగా చేస్తున్నారు. అంటే నిజంగా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది కదా. సో అందరూ బాగా చేస్తున్నప్పుడు మనం ఎవరిని తక్కువ చేయలేం కదా, అందరివి నాకు నచ్చుతాయి. మూవీస్ చూస్తూ ఉంటారమ్మా? ఎప్పుడున్నా రేరు, ఎక్కడ అసలు ఏదో చూద్దాం అనుకున్నప్పటికి సడన్ ప్రోగ్రామ్ వాళ్ళు రావడం వీళ్ళు రావడం ఉంటుంది, గ్యాప్ దొరికినప్పుడు. చిరంజీవి గారిది అండ్ రీసెంట్ గా బాలకృష్ణ గారు, వీ రెండు కొత్త సినిమాలు వచ్చాయి, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. నేను చూడలేదు. అసలు టచ్ లో ఉన్నారా మ్యామ్ మీతో పాటు? లేదు, టచ్ లో. మొన్న 13 ఏళ్ల తర్వాత సినిమా చేశాను, అంటే దానికి ముందు టచ్ లో లేరు, ఇప్పుడు టచ్ లో లేరు. చాలా కాలం తర్వాత స్టేజ్ పైన చిరంజీవి గారితో కలిసి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కనిపించింది, కలిసి స్టేజ్ పైన మీరు మాట్లాడినది ఎందుకు అంటే ఇక్కడే ఉంటారు బట్ కలుసుకోవడాలు, సోషల్ మీటింగ్స్. అదంతా రాజకీయం సరిపోయింది కదా, మన ఉద్యమం ఉంది కాబట్టి. ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో, మా హీరోలు, మా పాత హీరోయిన్స్ ఎక్కడ కుదరట్లేదు మాకు. నేను సినిమాలు చేస్తుంటే అది డిఫరెంట్, ఉద్యమం అన్న తర్వాత వచ్చిన తర్వాత సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి కలుసుకోవడానికి లేదు, మాట్లాడడానికి లేదు, టచ్ అయిపోయింది నాకు. మొన్న సినిమాతో నేను అదే అంటే 20 ఇయర్స్ చూసాను నేను. సరే అనుకోకుండా రాజకీయాల్లో కొన్ని ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి. సో ఘర్షణలు ఉన్నప్పుడు అది డిఫరెంట్గా వెళ్తుంది. ఆ రోజు నేను చెప్పడం జరిగింది అది. రైట్. పొలిటికల్గా ఫేవరెట్ పర్సన్? లాస్ట్ క్వశ్చన్. పొలిటికల్గా అంటే నాకు జయలలిత గారు ఇష్టం. ఓ మై గాడ్, టఫ్, చాలా టఫ్. ఆవిడ సినిమా నుంచి వచ్చింది, నాకు ఇష్టం ఆవిడ. ఓకే మ్యామ్, ఫైనల్లీ మా కోసం అండ్ మీ అందరి అభిమానుల కోసం, ఎస్పెషల్లీ ఫీమేల్స్ కోసం నేను అడుగుతున్న క్వశ్చన్, లేడీ ఫైర్ బ్రాండ్ సూపర్ స్టార్ నుంచి ఒక అల్టిమేట్ రిసౌండబుల్ డైలాగ్ ఒకటి మీరు చెప్పేసి క్లోజ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. రిసౌండ్ వచ్చే డైలాగ్? యా, రిసౌండ్ వచ్చే డైలాగ్ ఏం చెప్పు? వైబ్రేషన్ అట్లీస్ట్, ఆ ఎనర్జీ అంతే కళ్ళల్లో అచ్చాం అలా చూస్తూ మాకు ఆ డైలాగ్ చెప్తే ఇంకా అసలు అల్టిమేట్. జై తెలంగాణ. మై గాడ్, భారత్ మాతాకి జై. మేడం మీరు అది రోజు చెప్తారు ఒక మీ సినిమాలోని డైలాగ్, లేదంటే మీకు బాగా గుర్తున్నాయి రాములమ్మ సినిమా అవ్వచ్చు, ప్రతిఘటన, లేదంటే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, సో కర్తవ్యం ఒక డైలాగ్ గుర్తు చేసుకుని మూడే చెప్పాలి, మూడలేదు నాకు ఎందుకంటే ఇప్పుడు బాగా గుర్తుండిపోయేది, బాగా నచ్చింది. జాగ్రత్త దొర, ఇది కూడా మళ్ళీ పాలిటిక్స్ కే మిక్స్ అయిపోయింది. అంతే కదా మీ సినిమాలో? అదే నా సినిమా లేదా ద్వారా అంటాను కదా రాములమ్మ. యా, జై తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విజయశాంతి గారు ఇంకా 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 అనేక వసంతాలు పూర్తి చేసుకొని మీరు రాజకీయాల్లో ఉండాలనుకున్న స్థానంలో మనస్ఫూర్తిగా ఉండాలని అండ్ మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని
మనస్ఫూర్తిగా క్యూబ్ టీవీ కోరుకుంటోంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. 25 వసంతాలు మాతో మీ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ. రైట్, ఇది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.